దారిలో సెలవేరు. ఆగస్టు 1వ తారీఖు వాక్య ధ్యానం. మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునడి. రోమీయులకు రాసిన పత్రిక 6:13. సమర్పించుకోవడాన్ని గురించి ఎవరో ప్రసంగం చేస్తుంటే వినడానికి వెళ్ళాను. ప్రత్యేకంగా నాకు ఏ సందేశమూ దొరకలేదు, కానీ ఆ ప్రసంగికుడు ప్రార్థించడానికి మోకాళ్ళుని ఈ మాట అన్నాడు. ప్రభు, మా కోసం చనిపోయిన మనిషిని మేము నమ్మటం సబబే కదా. ఇది నా మనసులో ముద్ర వేసుకుంది. నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోతూ దీని గురించి లోతుగా ఆలోచించాను. నా జీవితంలో సమర్పణకు అర్థం ఏమిటి అని మనసులో ధ్యానించాను. రోడ్డు మీద వినవస్తున్న వాహనాల రణగొల ధ్వనుల్లో గుండా నాకు సందేశం వినిపించింది. నీకోసం చనిపోయిన మనిషి మీద నువ్వు నమ్మకం ఉంచు. నీకోసం చనిపోయిన మనిషి మీద నువ్వు నమ్మకం ఉంచు. రైలు బండి ఎక్కి ఇంటికి ప్రయాణం సాగించాను. ప్రయాణంలో ఆలోచిస్తున్నాను సమర్పణ జీవితంలో నేను ఎదుర్కొనవలసిన మార్పులు, చేయాల్సిన త్యాగాలు, భరించవలసిన నిరాశ. భయమేసింది. ఇల్లు చేరుకొని నా గదిలోకి వెళ్ళి మోకరించి నా పాత జీవితాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాను. నేను క్రైస్తవుడినే, సంఘంలో కార్యనిర్వాహకుడినే, సండే స్కూల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను కూడా, కానీ దేవునికి నా జీవితాన్ని పూర్తిగా సమర్పించలేదు. కానీ నేను అలా నా జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేస్తే నేను అతి ప్రియంగా ఎంచుకుంటున్న నా పథకాలన్నీ వీగిపోవడాన్ని, మనసులో పెంచుకున్న ఆశలన్నీ కూలిపోవడాన్ని తలుచుకుంటే భయమేసింది. వీటన్నిటికంటే శ్రేష్టమైన విషయాలను దేవుడు నా కోసం సిద్ధం చేసి ఉంచిన సంగతి నా ఊహకి తట్టలేదు. నా మనసు వెనక్కిలాగింది. కానీ చివరికి ఒక్కసారి నన్ను ముంచెత్తే అలలాగా ఒక నిశ్చయత నన్ను ఒప్పించే శక్తి కమ్ముకున్నాయి. నా కుమారుడా, నీకోసం చనిపోయిన మనిషిని నువ్వు నమ్మలేకపోతే ఇంకెవరిని నమ్ముతావు? ఆ క్షణంలో నా మనసు కుదుటిపడింది. నా కోసం చనిపోయేటంతగా నన్ను ప్రేమించిన మనిషి తాను రక్షించిన వాళ్లను అన్ని సమయాల్లోనూ నమ్మకంగా సంరక్షించడా అన్న ధైర్యం వచ్చింది. నీకోసం చనిపోయిన వ్యక్తి మీద నీకు నమ్మకం ఉందా? నీకు క్షేమకరం కాని పనులు వేటినన్నా నువ్వు చేపట్టబోతూ ఉంటే వాటిని ఆయన చెడగొడతాడనే నమ్మకం నీకుండాలి. నీకు మంచిని, దేవునికి మహిమను తెచ్చిపెట్టే వాటికి ఆయన సహాయం చేస్తాడని నమ్మాలి. ఈ లోకంలో నీకు ఏది మంచి మార్గమో దాని వెంట ఆయన నీకు నడిపిస్తాడని నిరభ్యంతరంగా నమ్మవచ్చు. దేవుని గుర్రపిల్ల, ఇదిగో వస్తున్నాను. హద్దులన్నీ కూలదోసి అడ్డులేని నీ ప్రేమ బాటలోకి, నీలోకే నీలోకే ఇదిగో వస్తున్నాను. ఈ లోకంలో జాగ్రత్తగా కాపాడుకుని తీసుకెళ్ళిపోయేది కాదు మన జీవితం, అది ఈ లోకంలో ఖర్చు పెట్టవలసినది. ఈ లోకంలో జాగ్రత్తగా కాపాడుకుని తీసుకెళ్ళిపోయేది కాదు మన జీవితం, అది ఈ లోకంలో ఖర్చు పెట్టవలసినది.